చిన్నగా చిన్నగా ఎప్పుడే స్టార్ట్ అయింది క్లాస్? ఇంకా టైం ఉంది, గంటన్నర టైం ఉంది. ప్రాబ్లం నెంబర్ 33 చేంజ్ చేసుకోవాలి ప్రాబ్లంని. ఏమేమి చేంజ్ చేయాలి చూడండి. క్యాష్ ఇన్ హ్యాండ్ 5000 తీసేసి 2000 రాసుకోండి. ప్రాబ్లం నెంబర్ 33 మన స్టడీ మెటీరియల్లో. ఫైనల్ అకౌంట్స్లో క్యాష్ ఇన్ హ్యాండ్ క్వశ్చన్ నెంబర్ 33 దగ్గర ఇల్లస్ట్రేషన్ 9లో క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది 5000 దగ్గర ఎంత రాస్తారు? 2000 రాయండి. ఓకేనా? క్యాష్ని చేంజ్ చేశారా? ఈ మూడు యాడ్ చేసుకోండి. 3 ఇన్పుట్ సిజిఎస్టీ 9000, ఇన్పుట్ ఎస్జిఎస్టీ 9000, అవుట్పుట్ ఐజిఎస్టీ 15000. ఇన్పుట్ సిజిఎస్టీ 9000, ఇన్పుట్ ఎస్జిఎస్టీ 9000, అవుట్పుట్ ఐజిఎస్టీ క్రెడిట్ కాలంలో రాయాలి 15000. అర్థమైందా? ట్రయల్ బ్యాలెన్స్ టోటల్ డిఫరెన్స్ వస్తుంది, మార్చుకోండి. 26,07,000. క్వశ్చన్ నెంబర్ 33, పేజ్ నెంబర్ ఏం లేదు. క్వశ్చన్ నెంబర్ 33, ఫైనల్ అకౌంట్స్ ట్రయల్ బ్యాలెన్స్లో క్యాష్ ఇన్ హ్యాండ్ దగ్గర 5000 ఉంటుంది మీకు, దాన్ని 2000గా చేంజ్ చేసుకోండి. కంటిన్యూస్ని యాడ్ చేయండి 3 పాయింట్స్. ఇన్పుట్ సిజిఎస్టీ డెబిట్ సైడ్ 9000, ఇన్పుట్ ఎస్జిఎస్టీ డెబిట్ సైడ్ 9000, అవుట్పుట్ ఐజిఎస్టీ క్రెడిట్ సైడ్ 15000. ఓకేనా? ఇన్పుట్ అసెట్ కదా, అవుట్పుట్ లైబిలిటీ కదా. అసెట్ కాబట్టి డెబిట్ అయింది, లైబిలిటీ కాబట్టి క్రెడిట్ అయింది. ఓకేనా? టోటల్ ట్రయల్ బ్యాలెన్స్ టోటల్ 26,07,000. రిమైనింగ్ అన్ని కామనే. కింద క్లోజింగ్ ఇన్వెంటరీ అని చెప్పేసి మీకు ప్రింటింగ్ పడలేదు. 1 lakh అమ్మాది, వాల్యూడ్ ఎట్ 1 lakh. ఓకేనా ఎవరి వన్? చదవండి సమ్మె. ఇప్పుడు ఫాస్ట్గా చదవాలి సమ్. 351 అయింది, 353కి స్టార్ట్ చేస్తాను. ప్రాబ్లం సింపులేనా? ఓన్లీ థింగ్ ఏంటమ్మా, జిఎస్టీ ఒక్కటే అకౌంటింగ్ నేర్చుకుంటే ప్రాబ్లం ఫాస్ట్గా చేసేయచ్చు.
ఎస్జిఎస్టీ రాసామంటే ఆటోమేటిక్గా యూటీ జిఎస్టీ రాసినట్టే. సెట్ ఆఫ్ ఇన్పుట్ ఐజిఎస్టీని దేనికి సెట్ ఆఫ్ చేయవచ్చు? అవుట్పుట్ ఐజిఎస్టీ. ఫస్ట్ ప్రయారిటీ అవుట్పుట్ ఐజిఎస్టీ. ఫస్ట్ చేసేటప్పుడు దేనికి చేయాలి? అవుట్పుట్ ఐజిఎస్టీ చేయాలి. ఇన్పుట్ని అవుట్పుట్ ఐజిఎస్టీ చేయాలి. ఇంకా బ్యాలెన్స్ ఉంది ఐజిఎస్టీలో. నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి? సిజిఎస్టీ సెకండ్ ప్రయారిటీ. ఇంకా ఉంది బ్యాలెన్స్ ఇన్పుట్ ఐజిఎస్టీ. ఎందులో చేస్తాం? ఐజిఎస్టీలో చేస్తాం. అంతేగా, డౌట్ లేదు ఇంతవరకు? అయిపోయింది అక్కడతో. నెక్స్ట్ సిజిఎస్టీ బ్యాలెన్స్. సిజిఎస్టీ ఇన్పుట్ బ్యాలెన్స్ని దేనికి సెట్ ఆఫ్ చేయొచ్చు? సిజిఎస్టీ అవుట్పుట్ బ్యాలెన్స్. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలండి అంటే సిజిఎస్టీకి ఇవ్వాలి. ఇంకా ఇన్పుట్ ఉంది సిజిఎస్టీలో. వెరీ గుడ్, ఎక్స్పర్ట్ అయిపోయారు మీరు. అసలు ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఎస్జిఎస్టీకి ఇచ్చేద్దామా? ఏమమ్మా, సెంట్రల్ స్టేట్ ఫ్రెండ్స్ కదా, ఎనిమిస్ చేసేస్తున్నారు మీరు. ఇవ్వనంటారు మోడీ తాత కేసీఆర్కి, ఇక్కడ మారారుగా రేవంత్ రెడ్డి గారికి ఇవ్వనంటారు. ఇవ్వరా? అయ్యో అయ్యో, ఎందుకని పార్టీలు వేరేనా? బీజేపీ కాంగ్రెసేనా? సరే మహారాష్ట్ర వాళ్ళకి ఇస్తారా? బీజేపీగా గుజరాత్ వాళ్ళకి బీజేపీగా? అయినా ఇవ్వరా? సేమ్ పార్టీలేగా, అయినా ఇవ్వరా? సరే ఏం చేద్దామని చెప్తున్నారుగా మీరు, రాదుగా. సిజిఎస్టీ ఇన్పుట్ అవుట్పుట్ ఎస్జిఎస్టీకి సెటప్ చేయొచ్చా? చేయకూడదు. ఓకేనా? సేమ్ ఎస్జిఎస్టీ ఇన్పుట్ ఉంది, దేనికి సెటప్ చేయొచ్చు? ఫస్ట్ ఆర్డర్ ఏంటమ్మా? ఫస్ట్ ప్రయారిటీ. ఇంకా ఉంది బ్యాలెన్స్ ఉంది. చేయవచ్చా అవుట్పుట్ సిజిఎస్టీకి? ఇవ్వచ్చా? చేయకూడదు. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కావదు, ఎస్జిఎస్టీ సిజిఎస్టీ కావదు. ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ అవ్వదు. ఐజిఎస్టీ మాత్రం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఆర్డర్ మాత్రం ఇలా ఫాలో అవ్వాలి. ఓకేనా? మీకు డిఫరెంట్ ప్రపోర్షన్స్ చెప్పుకుంటారు నిన్న క్లాస్లో, అది మీ నాలెడ్జ్ పర్పస్ కోసం. అకౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చేయొచ్చా అంటే చేయొచ్చు, కానీ చేయొద్దు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? ఇలా చేయాలి. సరే, ఇన్పుట్ బ్యాలెన్స్ ఇంకా మిగిలింది. సెట్ ఆఫ్ చేయగా ఇదేగా ఇన్పుట్ కాలం ఇది. ఓకేనా? ఇన్పుట్ అంటే ఏంటమ్మా? మనకి అసెట్ అని చెప్పాగా ఇన్పుట్ అనేది, అవునా? ఇన్పుట్ ఇంకా మిగిలింది అనుకోండి, దాన్ని ఏం చేసుకోవాలి? ఇన్పుట్ని దేంట్లో రాయాలి? అసెట్లో రాయాలి. ఇన్పుట్ బ్యాలెన్స్ ఇంకా మిగిలింది, ఎందులో రాయాలి? ఎట్ సైడ్ రాయాలి? అసెట్స్లో రాయాలి. ఏదైతే అది దేనికి దానికి సపరేట్గా అసెట్స్లో రాసుకోవాలి. ఇదేంటమ్మా ఇది? ఇన్పుట్ బ్యాలెన్స్. ఇది ఇన్పుట్ బ్యాలెన్స్ సెట్ ఆఫ్లు అన్నీ అయిపోను, ఇన్పుట్ ఐజిఎస్టీ మిగిలింది, ఇంకా ఉంది. దేనికి సెట్ ఆఫ్ చేయడానికి అవుట్పుట్ లేదు మన దగ్గర, ఇన్పుటే ఉంది. ఎక్కువ ఉన్నప్పుడు ఇన్పుట్ ఐజిఎస్టీ అని చెప్పి ఎక్కడ రాస్తాం? అసెట్స్లో రాస్తాం. సేమ్ అలాగే ఇన్పుట్ సిజిఎస్టీ ఉంటే అసెట్స్లో ఇన్పుట్ సిజిఎస్టీ అని రాస్తాం. లైబ్రరీ ఎస్జిఎస్టీ ఉంటే ఇన్పుట్ ఎస్జిఎస్టీ అని రాస్తాం. సరే, ఇప్పుడు అవుట్పుట్ మిగిలింది, ఇన్పుట్ లేదు సెటప్ చేసుకోవడానికి. మనకి ఇన్పుట్ మన దగ్గర లేదు సెటప్ చేయడానికి, కానీ అవుట్పుట్ ఉంది. అవుట్పుట్ జిఎస్టీ అవుట్పుట్ బ్యాలెన్స్ అంతేగా. ఇదేంటమ్మా? ఈ బ్యాలెన్సెస్, ఇట్లా వచ్చే బ్యాలెన్సెస్. ఇక్కడేంటి? ఇటు సైడ్ వదిలే బ్యాలెన్స్. అది అవుట్పుట్ బ్యాలెన్స్ ఉంది. అవుట్పుట్ బ్యాలెన్స్ ఏమని చెప్పాను నేను? లయబిలిటీ. సో అవుట్పుట్ బ్యాలెన్స్ ఉంటే ఎట్ సైడ్ రాయాలి?
లైబిలిటీస్లో రాసుకోవాలి. అర్థమైందా? బేసిక్గా ఏమవుతుంది అంటే, అవుట్పుట్ బ్యాలెన్స్ ఉందనుకోండి, లైబిలిటీ రాయటం కాదు, క్యాష్ పేమెంట్ చేసేయాల్సి వస్తుంది. ఏం చేయాలి? ఇమ్మీడియట్గా క్యాష్ని పేమెంట్ చేసేయాలి. మంత్లీ రిటర్న్స్ వేసేది అందుకేగా. అవుట్పుట్ అంటే ఏంటి? గవర్నమెంట్కి మనం కట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ. ఇన్పుట్ అంటే గవర్నమెంట్ మనకి ఇవ్వాల్సింది, అవుట్పుట్ అంటే మనం గవర్నమెంట్కి ఇవ్వాల్సింది. మరి గవర్నమెంట్ ఊరుకుంటుందా కట్టకపోతే? మంత్ అయిపోయింది, మంత్లీ రిటర్న్స్ అనేవి ఎవ్రీ మంత్ 10th 20th. ఈ రెండు డేట్స్ చాలా ఇంపార్టెంట్ జిఎస్టీకి. లాస్ట్ మంత్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అని 10th ఒక రిటర్న్ ఉంటుంది, మళ్ళీ 20th ఒక రిటర్న్ ఉంటుంది. ఈ రెండు డేట్స్లో పేమెంట్ అయిపోవాలి. బ్యాలెన్స్ ఉందా? పేమెంట్ చేసేయాలి అవుట్పుట్ జిఎస్టీ, ఇమీడియట్గా చేయాలి. అయితే మనం లైబిలిటీలో రాసుకోవచ్చు, లేదంటే క్యాష్ బ్యాలెన్స్కి అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. పేమెంట్ చేస్తాం కదా, లైబిలిటీ అని ఏదైతే చెప్తున్నానని బ్యాలెన్సెస్, నేను వీటిని ఏం చేయొచ్చు, మనం క్యాష్లో నుంచి మైనస్ చేయొచ్చు. క్యాష్ బ్యాలెన్స్ ఉంటుందిగా ట్రయల్ బ్యాలెన్స్లో, ఆ క్యాష్ బ్యాలెన్స్ నుంచి మైనస్ చేయొచ్చు. ఏదైనా ఒకటేగా, లైబిలిటీ సైడ్ రాసిన అసెట్ సైడ్ ఒక అసెట్ వాల్యూ తగ్గించిన, రెండు ఒకటేనా? రెండు ఒకటేగా. సో క్యాష్ ఎందుకు తగ్గించాలండి అంటే, ఎవ్రీ మంత్ యాజ్ పర్ రూల్ ఏంటంటే, ఎవ్రీ మంత్ అవుట్పుట్ జిఎస్టీ ఏమైనా ఉందనుకోండి, అది ఇమీడియట్గా కట్టేయాలి గవర్నమెంట్కి. నువ్వు క్యారీ చేయకూడదు లైబిలిటీ కింద, గవర్నమెంట్ ఏం అప్పులు ఇవ్వదు మనకి, మన దగ్గర నుంచి తీసుకుంటుంది. కానీ అర్థమైందా? కానీ ఇన్పుట్ మాత్రం ఇవ్వదు, డబ్బులు ఇవ్వదు గవర్నమెంట్. రాసుకో అసెట్ కింద అంటుంది, ఇస్తలే తర్వాత రాసుకో అసెట్ కింద ప్రస్తుతానికి అంటుంది గవర్నమెంట్. అర్థమైందా? అసెట్ కింద రాసుకుంటాం. ఎప్పుడు ఇస్తుందండి ఆ గవర్నమెంట్ అంటే, ఎప్పటికప్పుడు నువ్వు ఏదో ఒకటి సేల్ చేస్తావుగా, దాని మీద అవుట్పుట్ మాకు కట్టాలిగా, ఆ కట్టేదాన్ని అడ్జస్ట్ చేసుకో, అప్పుడు దాకా అసెట్ కింద రాసుకో అంటుంది. కాబట్టి ఇన్పుట్ బ్యాలెన్స్ ఉంటే అది అసెట్ అయిపోతుంది, మీకు ప్రాబ్లం ఏముండదు, గవర్నమెంట్ ఏమన్నా రిఫండ్ ఇవ్వదు డబ్బులు. కానీ అవుట్పుట్ బ్యాలెన్స్ ఉంటే మాత్రం గవర్నమెంట్ ఏమంటుంది, కట్టేసే ఇమీడియట్గా. కొన్ని సిచ్యువేషన్స్లో రెండు ఉంటాయి. మనకి ఇన్పుట్ ఏమో సిజిఎస్టీ ఒక 2000 ఉంది, అవుట్పుట్ ఐజిఎస్టీ 0 ఏం లేదు, అవుట్పుట్ సిజిఎస్టీ కూడా, సారీ అవుట్పుట్ సిజిఎస్టీ కూడా 0, కానీ అవుట్పుట్ ఎస్జిఎస్టీ మాత్రం బ్యాలెన్స్ ఉంది, ఒక 2000 ఉందనుకోండి. ఒక 2000 ఉంది, ఏంటమ్మా ఇది? అవుట్పుట్ ఏమో ఎస్జిఎస్టీ, ఇన్పుట్ ఏమో సిజిఎస్టీ, సెట్ ఆఫ్ చేయొచ్చా మనం? చేయకూడదు. ఈ 2000 సేమ్ అమౌంట్స్ కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ రాస్తున్నాం అవుట్పుట్ బ్యాలెన్స్, ఇది ఇదేమో ఇన్పుట్ బ్యాలెన్స్ జిఎస్టీ సిజిఎస్టీకి సంబంధించి. ఈ 2000 ఈ 3000 సెట్ ఆఫ్ చేయొచ్చా? చేయకూడదు. ఈ 2000 ఇన్పుట్ ఏమవుద్ది? అసెట్ కింద రాసుకుంటాం. ఈ 3000 ఉంది కదా, గవర్నమెంట్ ఆగదు, కట్టే అంటది పే. సార్ లేదు లేదు, నాకు 2000 ఆల్రెడీ మీ దగ్గర నుంచి నాకు రావాలి సార్, అది నా దగ్గర నుంచి కాదు, సిజిఎస్టీ నుంచి రావాలి, పో సెంట్రల్ గవర్నమెంట్ అడుక్కో, నాకు మాత్రం నేనెవరిని, స్టేట్ గవర్నమెంట్ని, ఎస్జిఎస్టీ ఎస్జిఎస్టీ స్టేట్ది, స్టేట్ నాకు సంబంధం లేదంటది. ఏమంటుంది? స్టేట్ కట్టేసి అంటే 3000 ఇమీడియట్గా. 2000 ఇంకా ఉంది సార్ నా దగ్గర, చూపించుకో బ్యాలెన్స్, అసెట్లో రాసుకో, కానీ దానికి నాకు సంబంధం లేదు, నాకు మాత్రం కట్టేసే. సేమ్ సినారియోస్. అప్పుడు ఏం చేస్తాం? ఇది అసెట్లో రాసుకుంటాం, ఇదేమో లైబిలిటీస్లో రాస్తాం, లేదంటే క్యాష్ బ్యాలెన్స్ నుంచి 3000ని మైనస్ చేస్తాం. ఓకేనా? అర్థమైందా? రెండు ఉండొచ్చు. అర్థమైందా? ఇది ఇంతవరకు రాసుకోండి. ఆర్డర్ ఆఫ్ సెట్ ఆఫ్ గుర్తుండాలి. ఓకేనా? మీకు సార్ చెప్పేటప్పుడు ఐ ఫస్ట్ సిజిఎస్టీ ఇన్పుట్ ఉంటే, ఐజిఎస్టీ ఇన్పుట్ ఉంటే ఫస్ట్ ఐజిఎస్టీ ఇన్పుట్ని సిజిఎస్టీ సెట్ ఆఫ్ చేయమని చెప్పి ఉంటారు, అది యాజ్ పర్ యాక్ట్. కానీ జిఎస్టీ పోర్టల్లో అదేం అప్డేట్ అవ్వలేదు, థియరిటికల్ యాక్ట్లో మాత్రం అలా చేశారు, కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేయాలి. కాబట్టి అకౌంటింగ్ పరంగా ఇవేం మనం పట్టించుకోవద్దు, యాక్ట్లో ఉండే మీ నాలెడ్జ్ కోసం చెప్తారు.
అండర్స్టాండింగ్ కోసం నేను మాత్రం అకౌంట్స్ క్లెయిమ్ చేయాలని చెప్తాను. కాబట్టి నేనేం చెప్పాను అదే మీరు అకౌంట్స్ బుక్స్లో రాసుకోవాలి. మీరు జిఎస్టీ బుక్స్లో ఎగ్జామ్స్ రాశారనుకోండి, ఒకవేళ ఏది రాస్తారు? ప్రవీణ్ సార్ చెప్పింది రాయాలి, రాయాలమ్మ థియరీ వచ్చింది మనకు కాదు మన అకౌంట్స్లో కాదు. ఇంటర్లోకి వచ్చాక జిఎస్టీ ఎగ్జామ్స్ రాస్తున్నారు, అప్పుడేం రాస్తారు? ఇది రాస్తారా? రాయకూడదు. ఏమని రాయాలి? ఫస్ట్ ఐజిఎస్టీ బ్యాలెన్స్ని సిజిఎస్టీకి అడ్జస్ట్ చేయాలి, తర్వాత సిజిఎస్టీ బ్యాలెన్స్ సిజిఎస్టీకి అడ్జస్ట్ చేయాలని రాయాలి. అంతేనా? మర్చిపోయారు అది, నేనైతే మర్చిపోతే నేను చెప్పింది రైటు, మిగతా ఏం పట్టించుకోవద్దు. క్లాసు రాసుకున్నారా నిన్న క్లాస్ ఎవరన్నా? రాసుకోవద్దన్నారా? అసలు 2 అవర్స్లో అయిపోయింది మీ క్లాస్, అది గొప్పతనం. 1.5 అవర్లో మొబైల్ జిమ్స్ అండి అని చెప్పి పంపించాను నేను. మీరు ప్రూవ్ చేశారు జెమ్స్ అని. ఆ 3000 2000 కూడా రాసుకోండి. రాశారా? ఆ 3000 2000 కూడా రాసుకోవాలి. రాసుకున్నారా? వెరీ గుడ్. అందరు బాయ్స్ అయిపోయిందా? ఇప్పుడు ఈ సమ్లో సమ్లో ఏమున్నాయి చెప్పండి నాకు. బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి, సీ ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ చేయండి. ఇన్పుట్ సిజిఎస్టీ 9000, ఇన్పుట్ ఎస్జిఎస్టీ 9000 ఫిల్ చేద్దాం దీన్ని. ఇన్పుట్ సిజిఎస్టీ 9000, ఇన్పుట్ 9000, ఓకేనా? నెక్స్ట్ అవుట్పుట్ ఐజిఎస్టీ 15000, అవుట్పుట్ ఐజిఎస్టీ 15000. ఇప్పుడు సెట్ ఆఫ్ చెప్పాలి నాకు. సిజిఎస్టీ 9000 ఇన్పుట్ ఉంది, సిజిఎస్టీ అవుట్పుట్ ఏమైనా ఉందా? ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను నేను, ఫస్ట్ సిజిఎస్టీ ఇన్పుట్ని సిజిఎస్టీ అవుట్పుట్తో సెట్ ఆఫ్ చేయాలి, లేదుగా. సో నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి? ఐజిఎస్టీ 15000 ఉందిగా, ఎంత చేయొచ్చు ఇప్పుడు మనం చెప్పండి? 9000 ఉంది కాబట్టి 9000 వెళ్ళిపోతుందా? అంటే ఇటు పక్క ఏమైనా బ్యాలెన్స్ ఉంటుందా? 0. సో ఇంకా ఎంత ఉంది చెప్పండి? ఎస్జిఎస్టీ 9000, ఎంత 15000 9000 పోతే ఇక్కడ బ్యాలెన్స్ ఎంత చెప్పండి? 6000. ఎంత సెట్ ఆఫ్ చేయొచ్చు? 6000. అంటే ఇన్పుట్ ఇంకా ఎంత ఉంది? 9000 6000 పోతే 3000 ఇన్పుట్ బ్యాలెన్స్ ఉంది. అవుట్పుట్ ఏమైనా ఉందా? లేదు. అవుట్పుట్ ఏమి లేవు లైబిలిటీస్లో. మనకి ఎంత మిగిలిందమ్మా? 3000 ఏంటి ఇప్పుడు ఇది? అసెట్ సైడ్ రాసుకోవాలి, ఓకేనా? ఎంట్రీ ఏమి రాస్తారా చెప్తారా? సెట్ ఆఫ్ ఎంట్రీ ఏమేమి సెట్ ఆఫ్ చేశాను చెప్పండి. రివర్స్ చేయాలి ఇప్పుడు ఎంట్రీస్. అవుట్పుట్ మామూలుగా క్రెడిట్ ఉంటుంది, ఇన్పుట్ డెబిట్ ఉంటుంది. ఇప్పుడు సెట్ ఆఫ్ చేయటం అంటే రివర్స్ చేయాలి కదా.
అవుట్పుట్ని డెబిట్ చేసి ఇన్పుట్ని క్రియేట్ చేయాలి. ఏవి ఏం చేసామో ఆ అమౌంట్ సంబంధించిన రాయాలి. ఏవేం చేసాం, ఒక 9000 ఇన్పుట్ సిజిఎస్టీ, 6000 ఇన్పుట్ ఎస్జిఎస్టీ, రెండింటిని ఇప్పుడు ఏం చేయాలి, తగ్గించాలి కదా. డెబిట్ ఇన్పుట్ సారీ డెబిట్ మొత్తం 15000 వెళ్ళిపోయింది అవుట్పుట్. సో ఫస్ట్ అవుట్పుట్ ఐజిఎస్టీ ఎంత, 15000. టూ ఇన్పుట్ సిజిఎస్టీ 9000, టూ ఇన్పుట్ ఎస్జిఎస్టీ 6000. మనకి ఎస్జిఎస్టీలో ఇంకా బ్యాలెన్స్ 3000 ఉండిపోద్ది, దాన్ని అసెట్ సైడ్ రాసుకుంటే సరిపోతుంది. వర్కింగ్ నోట్లో ఇది చేసుకొని ఎంట్రీ రాసి రైట్ అవే అసెట్స్లో మీరు 3000 రాయాలి. అర్థమైందా? ఇంక రిమైనింగ్ అకౌంటింగ్ అంతా కామనే. అసెట్స్లో ఇన్పుట్ ఎస్జిఎస్టీ 3000. ఓకేనా? అర్థమైందా? చూస్తారు ఇప్పుడు సమ్ చూడండి. వర్కింగ్ నోట్ అని చెప్పింది రాయండి ఫస్ట్. వర్కింగ్ నోట్ సేమ్ టేబుల్ రాసుకోవటం. అవుట్పుట్ ఐజిఎస్టీ అకౌంట్ డెటార్ టు ఇన్పుట్ సిజిఎస్టీ అకౌంట్ టు ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్. వర్కింగ్ నోట్ రాసుకొని ఎంట్రీ రాయాలి. ఫస్ట్ వర్కింగ్ నోట్ రాయండి కింద. ఫార్మాట్ ఆల్రెడీ రాసేసి వర్కింగ్ నోట్ రాయాలి. ధీరజ్ వర్కింగ్ నోట్ రాసావా? రాయి, మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్గా రాయి. ఈ ఫార్మాట్ ఒకటి బట్టి కొడితే చాలు, మినిమం 8 marks ఉంటుంది ఈ ఫార్మాట్ మీద. ఇది సీఎం ఇంటర్లో జిఎస్టీలో అవుట్ ఆఫ్ 50 marks కంపల్సరీగా వస్తుంది క్వశ్చన్. కాకపోతే కాంబినేషన్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి అమౌంట్స్ అనేవి. అర్థమైందా? జిఎస్టీ ఇంకింతే మీకున్న జిఎస్టీ లెవెల్. ఫైనల్ అకౌంట్స్లో కూడా జిఎస్టీ ఎలా అకౌంట్ ఫర్ చేయాలో వచ్చిందిగా. మీకు ఉండేటి ఇంక ఓవరాల్గా జిఎస్టీ అకౌంటింగ్ అంటే ఇంక ఇదే, ఇంకంత మించి ఏముంటుంది జిఎస్టీలో. రాశారా? ఎంట్రీ కూడా రాసుకున్నారా? సరే సమ్ చూడండి. సమ్ చేసేయాలి మీరు, ఇప్పుడు మీరే చేయాలి. క్యాపిటల్ ఎందులో రాస్తాం? క్యాపిటల్ లయబిలిటీ. పర్చేజ్ అండ్ సేల్స్, పర్చేజ్ ఎందులో రాస్తాం? ట్రేడింగ్ అకౌంట్ డెబిట్. సేల్స్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్. ఓపెనింగ్ ఇన్వెంటరీ, ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్. ట్రేడ్ రిసీవబుల్, ట్రేడ్ పేయబుల్స్. రిసీవబుల్స్ అంటే డెటార్స్ ఎక్కడ రాయాలి? అసెట్. క్రెడిటార్స్ పేయబుల్ లయబిలిటీ. 14% బ్యాంక్ లోన్ బ్రాకెట్లు ఏం చెప్పారు? లోన్ టేకిన్ ఎట్ ద ఇయర్ ఎండ్ అంట. ఇయర్ ఎండ్ కాబట్టి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అవసరం ఉందా? లేదు. ఇయర్ ఎండ్ కాబట్టి ఇంట్రెస్ట్ రాదు, కాబట్టి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కూడా లేదు. డైరెక్ట్గా లయబిలిటీలో రాసుకోవటమే. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్. ఓవర్ డ్రాఫ్ట్ ఏంటమ్మా? ఇది కూడా ఇయర్ ఎండే కాబట్టి ఇంట్రెస్ట్ ఏం లేదు, లయబిలిటీ. నెక్స్ట్ శాలరీస్, పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్. అడ్వర్టైజ్మెంట్ పిఎండ్ఎల్ డెబిట్. అదర్ ఎక్స్పెన్సెస్ పిఎండ్ఎల్ డెబిట్. రిటర్న్స్ డెబిట్ సైడ్ రిటర్న్స్ ఏంటివి? సేల్స్ రిటర్న్స్ లెస్ ఫ్రమ్ సేల్స్. క్రెడిట్ సైడ్ రిటర్న్స్ ఏంటివి? పర్చేజ్ రిటర్న్స్ లెస్ ఫ్రమ్ పర్చేజెస్, అంతే కదా. నెక్స్ట్ ఫర్నిచర్ ఏంటిది?
అసెట్ బిల్డింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఇన్పుట్ ఐజీఎస్టీ మూడిటి సెట్ ఆఫ్ వర్కింగ్ నోట్ చేసాం. ఏం చేయాలి? ఇన్పుట్ ఎస్జిఎస్టీ మనకేమొచ్చింది 3000 బ్యాలెన్స్ వచ్చింది. ఈ 3000ని అసెట్స్లో రాసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చూడండి, క్లోజింగ్ ఇన్వెంటరీ ఆన్ 31st March 2022 వాజ్ వాల్యూడ్ ఎట్ 1 lakh. ఏం చేయాలి? క్లోజింగ్ ఇన్వెంటరీ ట్రేడింగ్ క్రెడిట్ అండ్ అసెట్ చేస్తారా? సింపుల్, వేరే అడ్జస్ట్మెంట్స్ ఏం లేవు. ఓన్లీ జిఎస్టీ కోసం డ్రాప్ చేసిన ఫార్మాట్ ఇది సమ్. ఓకేనా? చేసేయండి ఫాస్ట్గా. జిఎస్టీ వర్కింగ్ నోట్ ఆల్రెడీ రాస్తున్నారు కాబట్టి చేసేయాలి. టైము 10 మినిట్స్ టార్గెట్, 10 మినిట్స్లో చేసేయాలి. ఫైవ్ 30 వరకు మన క్లాసు. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ చెప్తున్నాం కదా, ఇది కాకుండా ఏ సమ్ వరకు వచ్చామో మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో ఆర్టికల్ క్వశ్చన్ 3 చెప్పాను. ఇల్లస్ట్రేషన్ 1, 2, 3 అయిపోయినాయి కదా. ప్రాక్టికల్ క్వశ్చన్ ట్వంటీ అయిపోయిందా? కాలేదుగా.
అయిపోయింది కదన్న, ఇంకా అయిపోయిందా? వెరీ గుడ్. ఇంకా అయిపోయిన ఆన్సర్ చెక్ చేసుకోండి. ఎంత వచ్చింది గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, బ్యాలెన్స్ షీట్ టోటల్? 15,35,000. ఎంతమంది అయిపోయింది? ఇద్దరేనా? ఓన్లీ ట్రయల్ బ్యాలెన్సే కదమ్మా. ఫస్ట్ పోస్టింగ్ చేయాలి, స్పీడ్ నేర్చుకోవాలి. అయిపోయిందా అందరిది? అయిపోయిందా ఎవరి వన్? టైం అయిపోయింది, ఇంకా రాసుకోండి. అయిపోయిన వాళ్ళు ఫాస్ట్గా రాయాలి. 426 అయింది, 4:30కి క్లోజ్ చేస్తా, నెక్స్ట్ టైం స్టార్ట్ చేస్తాను.
నెక్స్ట్ సమ్ చూడండి కంటిన్యూషన్. ఇల్లస్ట్రేషన్ 10 రిజిస్ట్రేషన్ 10 చూడండి అయిపోయిన వాళ్ళు మార్చుకోవాలి అమౌంట్స్. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది మీకు, ఎంత ఉందమ్మ క్యాష్, క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ క్యాష్ బ్యాంక్ ఎంత? 1,89,000 చేయండి దాన్ని. రిజిస్ట్రేషన్ 10 అంటే ఎన్నో ప్రాబ్లం అమ్మ. 5th ఎన్నది? 5th ప్రాబ్లం ఆల్రెడీ చేసామా? జిఎస్టీ అడ్జస్ట్మెంట్ ఒకటి చెప్తే హోంవర్క్ చేద్దరు కానీ అలాంగ్ విత్ జిఎస్టీ ఓకేనా? ఆ సమ్కి ఎక్స్టెన్షన్ ఒక కింద నోట్ తీసుకోండి, ఆల్రెడీ చేశారు కాబట్టి ఇంతటికి చూద్దాం. సో సమ్ మార్చుకోండి, క్యాష్ ఇన్ హ్యాండ్ 1,89,000 మార్చాలి, దానికి ఎక్స్టెన్షన్ రాయండి. ఇన్పుట్ సిజిఎస్టీ 10,000, ఇన్పుట్ ఎస్జిఎస్టీ 10,000, ఇన్పుట్ సిజిఎస్టీ 10,000, ఇన్పుట్ ఎస్జిఎస్టీ 10,000. ఎట్ సెటల్ డెబిటే క్రెడిటా? డెబిట్ ఎసెట్ కదా. ఇన్పుట్ సిజిఎస్టీ 10,000, ఇన్పుట్ ఎస్జిఎస్టీ 10,000. కంటిన్యూషన్ అవుట్పుట్ సిజిఎస్టీ 8,000, అవుట్పుట్ ఎస్జిఎస్టీ 8,000, అవుట్పుట్ ఐజిఎస్టీ 6,000. అవుట్పుట్ ఎందులో రాయాలి? క్రెడిట్ సైడ్ రాయాలి లైబిలిటీ కాబట్టి. అయిపోయిందా, రాసుకున్నారా ట్రయల్ బ్యాలెన్స్? ఓన్లీ ఇంతవరకు చూద్దాం. చెప్పండి అమౌంట్ చెప్పండి. ఇన్పుట్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ 10,000, 10,000, ఇన్పుట్ ఇన్పుట్ సిజిఎస్టీ 10,000, ఇన్పుట్ ఎస్జిఎస్టీ 10,000, అవుట్పుట్ ఐజిఎస్టీ ఎంత ఉంది చెప్పండి? ఐజిఎస్టీ 6,000 ఉంది, అవుట్పుట్ సిజిఎస్టీ 8,000, ఎస్జిఎస్టీ 8,000. సెటప్ చేద్దామా? ఫస్ట్ ఇన్పుట్ ఐజిఎస్టీ ఏం లేదు ఇక్కడ, సో దాన్ని పక్కన పెట్టేసాయి. ఇన్పుట్ ఐజిఎస్టీ ఏం లేదు. సో ఇన్పుట్ ఏముంది మనకి? సిజిఎస్టీ ఉంది 10,000. ఫస్ట్ దేనికి సెటప్ చేయాలి సిజిఎస్టీని? సిజిఎస్టీకి. సో 10,000 సెటప్ చేద్దామా? ఎంతవరకు చేయగలుగుతావు నువ్వు? కట్టాల్సిందే 8,000, కాబట్టి ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు. 8,000 వరకే సెటప్ అయిపోతుంది, అంటే 0 అంతేగా. సిజిఎస్టీ ఇంకా అవుట్పుట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎంత మిగిలింది మనకు బ్యాలెన్స్? 2,000 మిగిలింది. సో నెక్స్ట్ ఎస్జిఎస్టీ దగ్గరికి రండి. పోనీ సారీ, 2,000 ఉంది కదా, ఈ 2,000 ఏం చేయొచ్చు? మళ్ళీ ఐజిఎస్టీ అవుట్పుట్ ఉందిగా, ఒకసారి సిజిఎస్టీ తీసుకున్నాం, సిజిఎస్టీ ఇన్పుట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది 2,000. ఈ 2,000 దేనికి సెటప్ చేయొచ్చు? ఐజిఎస్టీకి చేయొచ్చు, అవునా? అంటే ఇంకా ఐజిఎస్టీ ఎంత బ్యాలెన్స్ ఉంటుంది? 4,000 ఉంది. ఐజిఎస్టీ అవుట్పుట్ 4,000 ఉంది, సిజిఎస్టీ ఇన్పుట్ కూడా 0 అయిపోయిందా?
సిజిఎస్టి ఇన్పుట్ మొత్తం ఇదిగోండి జీరో, సిజిఎస్టి జీరో అయిపోయింది. నెక్స్ట్ ఎస్జిఎస్టీ దగ్గరికి రాండి. ఎస్జిఎస్టీ ఏంటో మా స్టేటస్ 10,000 ఉంది. ఎస్జిఎస్టీ అవుట్పుట్ ఉంది కదా ఫస్ట్, దాని ఎంత ఉంది 8,000 ఉంది. ఫస్ట్ 8,000 చేస్తాం. అవుట్పుట్ ఎస్జిఎస్టీ జీరో అయిపోయింది. ఇంకా ఇన్పుట్ ఎస్జిఎస్టీని ఇంకా దేనికి చేసుకోవచ్చు సెట్ ఆఫ్, బ్యాలెన్స్ 2,000 ఉంది. ఈ 2,000 దేనికి చేయొచ్చు, 4,000 ఐజిఎస్టీ ఉందిగా దానికి చేయొచ్చుగా. సో 2,000 బ్యాలెన్స్ ఉందిగా, 2,000 దేనికి చేస్తాం. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంటుంది, ఎంత 2,000 ఉంటుంది. ఏంటిది అది, ఇన్పుట్ అవుట్పుట్? ఇన్పుట్ జీరో అయిపోయిందా, మొత్తం 10,000 అయిపోయిందా? అంటే ఏం మిగిలిందమ్మా ఇప్పుడు మనకి, లయబిలిటీ. ఏమొచ్చిందండి లయబిలిటీ? లయబిలిటీ ఏం చేస్తారని చెప్పా బేసిక్గా నేను, అయితే డైరెక్ట్గా పేమెంట్ చేసేస్తారు క్యాష్కి మనకు చెప్తే, కెపి తీసుకున్నాం. లేకపోతే ఏం చేద్దాం, లయబిలిటీ సైడు అవుట్పుట్ ఐజిఎస్టీ 2,000 అని చెప్పేసి లయబిలిటీస్లో రాసుకోవాలి. ఓకేనా? లేదంటే క్యాష్ బ్యాలెన్స్ రాసేటప్పుడు ఈ 2,000 తగ్గించి రాయాలి పేమెంట్ కింద. ఎంట్రీ చెప్పండి దీనికి, ఏమేమి తగ్గించాం, అవుట్పుట్ ఐజిఎస్టీ అయిపోయిందిగా, అవుట్పుట్ ఐజిఎస్టీ ఎంతవరకు తగ్గిందమ్మా, 4,000 వరకేగా, 2,000 ఇంకా బ్యాలెన్స్ ఉంది. సో అవుట్పుట్ ఇంకా క్రెడిట్ ఉంటుంది ఐజిఎస్టీ. అవుట్పుట్ సిజిఎస్టీ మొత్తం అయిపోయిందా, 8,000 బ్యాలెన్స్, 8,000 అయిపోయింది. అవుట్పుట్ ఎస్జిఎస్టీ 8,000 అయిపోయింది మొత్తం, 8,000 తీసేసాం. సో టూ ఏమేంటి, ఇన్పుట్ సిజిఎస్టీ 8,000, 10,000 కదా, టూ ఇన్పుట్ ఎస్జిఎస్టీ 10,000. అర్థమైందా? ఒకవేళ మీరు కనుక ఇక్కడ 6,000 రాశారనుకోండి, అప్పుడు ఏం చేయాలి, టూ క్యాష్ అని చెప్పి 2,000 రాయాలి. పేమెంట్ చేస్తాం కదా ఈ 6,000, 2,000 బ్యాలెన్స్ని కూడా. అలా రాయలేదనుకోండి ఆ అకౌంట్లో బ్యాలెన్స్ అలాగే ఉండిపోతుంది, అవుట్పుట్ బ్యాలెన్స్ అనేది అలాగే ఉండిపోతుంది. మనం ఎలా చేద్దాం, అవుట్పుట్ బ్యాలెన్స్ ఉంచుదామా? వీళ్ళు ఏం చేశారు, లైబ్రరీస్లో రాశారా, మనం కూడా లైబ్రరీ కింద ట్రీట్ చేద్దాం. లైబ్రరీ సైడ్ అవుట్పుట్ ఐజిఎస్టీ 2,000 రాశారు, రిమైనింగ్ సమ్ అంతా సేమ్. క్యాష్ బ్యాలెన్స్ తగ్గిద్ది అంతా ఇటు సైడ్. క్యాష్ బ్యాలెన్స్ మీ దాంట్లో ఎంత ఉంది, పెరుగుతుంది. మీ మెటీరియల్ ఎంత ఉంది క్యాష్ బ్యాలెన్స్, 1,87,000 రాశారు, 87, ఇక్కడ 1,89,000 రాశారు. ఇటు పక్క 2,000 పెరిగింది, ఇటు పక్క 2,000 పెరిగింది కాబట్టి బ్యాలెన్స్ షీట్లో మీకు 2,000 డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా? ఇంతకుముందు చేసిన సమ్మెకి ఈ సమ్మెకి డిఫరెన్స్ కాదు, ఒకటే. వర్కింగ్ నోట్ రాసుకోండి, హోంవర్క్ చేయాలి. ఓకేనా? లేదు మార్చుకుంటాం సార్, స్ట్రైక్ అవుట్ చేసేయండి, స్ట్రైక్ అవుట్ చేసేసుకోండి. వర్కింగ్ నోట్ రాసుకొని ఏం చేయొచ్చు మీరు, అప్పుడు ఆల్రెడీ చేసిన ఆన్సర్ని ఏమేమి చేంజ్ చేయాలి, బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి ఇటు పక్క లయబిలిటీస్ సైడు అవుట్పుట్ ఐజిఎస్టీ వర్కింగ్ నోట్ అని పెట్టుకోండి. క్యాష్ బ్యాలెన్స్కి వచ్చేసి ఏం చేయాలి, 2,000 ఇంక్రీజ్ చేయాలి, 1,89,000 చేయాలి. ఓకేనా? అప్పుడు మీకు బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుంది. మార్చుకోండి, చేయండి, ఇది ఫాస్ట్గా రాయాలి వర్కింగ్ నోట్. ఫాస్ట్గా రాసుకోవాలి.
అయిపోయిందా? ఎంట్రీ రాశారా? ఎంట్రీ కూడా రాయాలి. అయిపోయిందా? సమ్ మీరు చేశారు కదా, చేసిన సమ్ దగ్గరికి వెళ్ళిపోయి బ్యాలెన్స్ షీట్ చేంజ్ చేసుకోండి, సరిపోతుంది. వర్క్ హోంవర్క్ చేసే పని ఉండవు. ఓల్డ్ సమ్ ఆల్రెడీ చేశారా? చేశారు కదా, దాంట్లో బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళిపోయి చేంజ్ చేస్తారు. లైబిలిటీస్లో అవుట్పుట్ ఐజిఎస్టి అని చెప్పేసి వర్కింగ్ నోట్ బ్యాలెన్స్ బ్రాకెట్లో పెట్టుకొని 2000 రాయండి బ్యాలెన్స్ షీట్లో. క్యాష్ బ్యాలెన్స్ అసెట్ సైడ్ క్యాష్ బ్యాలెన్స్ ఎంత రాస్తారు? 1,89,087 ఉండి ఉంటుంది మీ బ్యాలెన్స్ షీట్లో, 89 చేయండి. సో బ్యాలెన్స్ షీట్ టోటల్ అమౌంట్ కూడా 2000 ఇంక్రీజ్ అవుతుంది, 9,94,000. ఈ సమ్ హోంవర్క్ చేసే పని లేదు, ఆల్రెడీ చేశారుగా. చేసిందని ఏం చేస్తారు? ఇంకా చాలా ఉన్నాయి హోంవర్క్ ఇచ్చేయండి, అది చేయండి. దీంతో జిఎస్టీ అయిపోయింది. జిఎస్టీ రిలేటెడ్ అకౌంటింగ్ ఇక్కడతోటి ఖతం మీకు అయిపోయింది.